హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బిల్డింగ్ మెటీరియల్ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. బిల్డింగ్ మెటీరియల్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసే సబ్జెక్ట్ వచ్చి బిల్డింగ్ మెటీరియల్స్. మనం బిల్డింగ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ గురించి ఎందుకు చదువుకోవాలి, దాని గురించి మనం ఏం తెలుసుకోవాలి అనే దాని విషయంకి వస్తే, బిల్డింగ్ మెటీరియల్ అనేది సివిల్ ఇంజనీరింగ్ లో ఓన్ పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్. బిల్డింగ్ మెటీరియల్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లకు యూజ్ చేసే మెటీరియల్స్ వచ్చి బ్రిక్, స్టోన్, టైల్స్, సిమెంట్, శాండ్, కాంక్రీటు, సిమెంట్ మోటారు, కాంక్రీట్ మోటారు, ప్లాస్టిక్స్, గ్లాస్, ఐరన్, టింబర్ ఎక్సెట్రా. చూసారు కదండి, మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసే మెటీరియల్స్ బ్రిక్, స్టోన్స్, టైల్స్, సిమెంట్, శాండ్, కాంక్రీట్, సిమెంట్ మోటారు, కాంక్రీట్ మోటారు, ప్లాస్టిక్స్, గ్లాస్, ఐరన్, టింబర్, ఇంకా కొన్ని మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తాము. అవి కెమికల్స్ తో కూడినవి, జిప్సమ్ కానీ కొన్ని అదర్ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. ఇది బిల్డింగ్ మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్ గురించి ఇది. తర్వాత మనం ఫస్ట్ లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, రాక్. రాక్ అనేది కూడా వన్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్. రాక్ అనేది, ద రాక్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది నేచురలీ ఆథరైజ్డ్ బై ది సాలిడ్ స్ట్రక్చర్ రాక్. రాక్స్ అంటే ఇప్పుడు కొండలు కానీ, కొండల దగ్గర ఉంటాయి కదా, పైన ఉండే నైస్ గా ఉంటుంది చూడు, దాన్ని రాక్ అంటారు. దాని డెఫినేషన్ రాస్తాను, కావాలంటే నోట్ చేసుకోండి ఫస్ట్, లేకపోతే తెలిపేస్తాను. రాక్ లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇగ్నీషియస్ రాక్, సెకండ్ వన్ సెడిమెంటరీ రాక్, థర్డ్ వన్ మెటామోర్ఫిక్. ఇది బ్రిక్ గా రాక్ యొక్క డెఫినేషన్, దాంట్లో టైప్స్ నోట్ చేసుకోండి అవసరమైతే. సమ్
ఇప్పుడు చూద్దాం రాక్ మళ్ళీ రాస్తాను ద రాక్ ఈజ్ డిఫైన్ యాజ్ ది నేచురలీ నేచురలీ అకారింగ్ నేచురల్ అకారింగ్ సాలిడ్ మ్యాటర్ ఆర్ అగ్రిగేట్ మినరల్స్ రాక్ యొక్క డెఫినేషన్. ఈ రాక్ లో త్రీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి జియాలజీ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్స్ సెకండ్ వన్ physical classification, third one chemical classifications. This is the three types of classifications: geological classification, physical classifications and chemical classifications. నోట్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా, వాయిస్ అర్థం కాకపోయినా, నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మార్చి రాస్తాను. ఫస్ట్ వన్ జియోలజీ క్లాసిఫికేషన్స్. ఈ జియోలజీ క్లాసిఫికేషన్స్ లో త్రీ టైప్స్ ఉన్నాయి. సెకండ్ వన్ సెడిమెంటరీ రాక్స్, థర్డ్ వన్ మెట్రోమార్ఫిక్ పిక్ రాక్స్. ఇది జియాలజీ క్లాసిఫికేషన్స్. తర్వాత జియాలజీ ఫిజికల్ క్లాసిఫికేషన్స్. ఫిజికల్ క్లాసిఫికేషన్స్ దీంట్లో అగైన్ త్రీ టైప్స్, వన్ టూ టైప్స్ సారీ ఫిజికల్ క్లాసిఫికేషన్స్ లో టూ టైప్స్. ఒకటి సాటిస్ఫాక్టరీ రాక్, సెకండ్ వన్ అన్సాటిస్ఫాక్టరీ రాక్. This is the physical classifications. Chemical classifications. దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి. కెల్కేరియస్ క్లాసిఫికేషన్స్, కెల్కేరియస్ రాక్, సెల్సీరియస్ రాక్,
RGS వాడు. సెల్సేరియస్ రాక్, కెల్కేరియస్ రాక్ అండ్ ఆల్జీరియస్ రాక్ ఈ మూడు రాక్స్ వచ్చినప్పుడు కెమికల్ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ జియోలాజికల్ క్లాసిఫికేషన్స్ లో ఇగ్నీషియస్ రాక్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్. ఫిజికల్ క్లాసిఫికేషన్స్ లో సాటిస్ఫాక్టరీ రాక్, అన్సాటిస్ఫాక్టరీ రాక్. కెమికల్ క్లాసిఫికేషన్స్ లో కెల్కేరియస్ రాక్, సెల్సేరియస్ రాక్, ఆల్జీరియస్ రాక్స్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది రాక్. దాని గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఫస్ట్ జియోలాజికల్ క్లాసిఫికేషన్స్ ఇగ్నీషియస్ రాక్. ద ఇగ్నీషియస్ రాక్ సార్ ఫార్మ్డ్ due to the solidification of molten magma laying above or below the surface. This is the igneous rock. The igneous rocks are formed due to the solidification of molten magma laying above or below the earth surface. This is called as the igneous rock. This is crystalline fused texture. ఇగ్నీషియస్ రాక్ హార్డ్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, డ్యూరబుల్ అండ్ డెన్స్ టఫ్. అందులో ఇగ్నీషియస్ రాక్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏ రాక్స్ ఇగ్నీషియస్ రాక్ అంటారంటే గ్రానైట్, బసాల్ట్. గ్రానైట్ ని బసాల్ట్ ని ఇగ్నీషియస్ రాక్ అంటారు. ఇగ్నీషియస్ రాక్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది, డ్యూరబుల్ గా ఉంటుంది, డెన్స్ అండ్ టఫ్ గా ఉంటుంది. నోట్ చేసుకోండి. ఇగ్నీషియస్ రాక్ అయిపోయింది, తర్వాత సెడిమెంటరీ రాక్. సెకండ్ వన్ సెడిమెంటరీ రాక్స్. Sedimentary rocks are formed due to the gradually decomposed of the sand. This is called as the sedimentary rock. The sedimentary rock contains settled water settling water bodies.
యొక్క ఎగ్జాంపుల్స్ సాండ్స్టోన్, లైమ్స్టోన్, స్లేట్. ఇగ్నిషియస్ రాక్ అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, అది కట్ చేసినా కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది. సెడిమెంటరీ రాక్ వచ్చి ఇగ్నిషియస్ రాక్ తర్వాత సెడిమెంటరీ రాక్. ద సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది గ్రాడ్యువల్ డీకంపోజ్డ్ అవుతుంది. లైమ్ స్టోన్ అంటే తెలుసు కదా, ముగ్గురాయి, తెలుగులో ముగ్గురాయి అంటారు లైమ్ స్టోన్ ని. అలా ఇగ్నిషియస్ రాక్ అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది, సెడిమెంటరీ రాక్ అంటే దానికంటే కొంచెం డెన్స్ గా ఉంటుంది, దానికంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. దీనికంటే ఇంకో తక్కువగా ఉండేది వచ్చి మెటమోర్ఫిక్ రాక్. ఇగ్నిషియస్ రాక్ లో అందుకే వాటర్ బాడీస్ అంటే సెడిమెంటరీ రాక్ అంటే వాటర్ బాడీస్ అంటే ఎక్కువగా సెడిమెంటరీ రాక్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, మనకు ప్రాసెస్ అనేది తెలుసు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అది ట్రావెల్ అవుతూ ఉంటుంది కదా, అది వాటర్ బాడీస్ లో ఎక్కువ ఉంటుంది అనమాట. వాటర్ ఇమర్షన్ అవుతుంది సెడిమెంటరీ రాక్స్ కి, అందుకే సాండ్ స్టోన్, లైమ్ స్టోన్, స్లేట్. సెడిమెంటరీ రాక్ అయిపోయిన తర్వాత మెటమోర్ఫిక్ రాక్. Metamorphic rocks are formed due to the alteration of the original structure. It is the heat and excessive pressure. మెటమోర్ఫిక్ రాక్ అనేది ఒక స్ట్రక్చర్, ఇప్పుడు సెడిమెంటరీ ద్వారా రాక్, సెడిమెంటరీ ద్వారా ఫామ్ అయిన స్ట్రక్చర్ ని ఆల్టరేషన్ చేస్తుంది అన్నమాట. ఆల్టరేషన్ జరుగుతుంది, ఆల్టరేషన్ జరిగి అది దేని వల్ల, హీట్ వల్ల గానీ ప్రెజర్ వల్ల గానీ ఆల్టరేషన్ జరిగితే దాన్ని మెటమోర్ఫిక్ రాక్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మెటమోర్ఫిక్ రాక్ ఎగ్జాంపుల్ మార్బుల్. మార్బుల్స్ మనకు తెలుసు, ఇంట్లో కూడా చాలా మంది హౌసెస్ లో కూడా మార్బుల్స్ వేసుకుంటారు, టెంపుల్స్ లో కూడా వేస్తారు, బాగా లుక్ గా ఉంటుంది, షైనింగ్ గా కూడా ఉంటుంది కాబట్టి మార్బుల్స్. మెటమోర్ఫిక్ రాక్ ఎగ్జాంపుల్ వచ్చి మార్బుల్. ద మెటమోర్ఫిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఆల్టరేషన్ ఆఫ్ ది ఒరిజినల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ కాల్డ్ అది మెటమోర్ఫిక్ రాక్. అది దేని వల్ల జరుగుతుంది అంటే హీట్ అండ్ టెంపర్, హీట్ అండ్ ప్రెజర్ వల్ల ఒరిజినల్ స్ట్రక్చర్ అనేది ఆల్టరేషన్ జరుగుతుంది, దాన్ని మెటమోర్ఫిక్ రాక్ అంటారు. తర్వాత సెకండ్ వన్ ఫిజికల్ క్లాసిఫికేషన్స్. ఫస్ట్ these rocks are formed due to those which exhibit. Third one, chemical classifications. Chemical classifications lo three types of classifications: calcareous rocks, alginous rock and calcareous rock. First one, calcareous rock. Calcareous rock ante విచ్ కంటైన్ సిలికా యాజ్ ది మెయిన్ కన్సిస్టెంట్, అంటే సెల్సీనియస్ రాక్ లో సిలికా అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ రాక్స్ వచ్చి గ్రానైట్, క్వార్సైట్, జీనియస్.
అల్జీని స్టాక్. అల్జీని స్టాక్ లో వచ్చినప్పుడు క్లే కానీ అల్యూమినియం, రెండు క్లే అన్నా కానీ అల్యూమినియం అన్నా కానీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ఉంది, దాన్ని వచ్చి అల్జీని స్టాక్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ స్లేట్, లాటరైట్, క్యూరైన్. కావాలంటే నోట్ చేసుకోండి. Which contains calcium, lime, carbonates is the main content. స్టాక్ లో కార్బోనేట్స్, కాల్షియం అండ్ లైమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ రాక్స్ వచ్చి మార్బుల్, లైమ్ స్టోన్ అండ్ మార్బుల్. ఓకేనా? ప్లీజ్ నా వాయిస్ కానీ నా రైటింగ్ కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇబ్బంది పడద్దు. నేను వేరే విధంగా రాస్తాను. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్, సీ యూ సూన్. కొంచెం లేట్ అయినా టాపిక్ వైజ్ క్లారిటీగా నేర్చుకుందాం అనేసి కొంచెం స్లోగా చెప్తాను, ఏమనుకోవద్దండి. మనము 2019 ఎట్లా గెట్ ఇన్ అవ్వలేము, 2021 ఎస్ఎస్సి జేఈ దన్నా గెట్ ఇన్ అవ్వడానికి ట్రై చేసేదానికి కొంచెం స్లోగా అయినా కూడా బాగా నేర్చుకుందామని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఎస్ఎస్సి జేఈ ప్రిపేర్ అవుతారంటే వాళ్ళకు కూడా నా ఛానల్స్ని ప్రిఫర్ చేయండి, సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా మీరు చేసే కామెంట్సే నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి స్ట్రెంగ్త్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.